రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు వ్రాయబడిన మాటలు మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత మీకు అవకాశం ఉంటే ధ్యానించండి మెట్టుకు ఒక్క వచనం చదువుతాను పదహారో వచనం పదహారో వచనం అందరూ నాతో కలిసి మూడో వాడు జిక్రీ కుమారుడైన మరల మూడవ వాడు జిక్రీ కుమారుడై యహోవాకు తాను మనఃపూర్వకముగా సమర్పించుకునిన అమజ్య అతని యొద్ద రెండు లక్షల మంది పరాక్రమశాలులుండిరి చూడండి ఈ వచనాల్లో నేను చెప్పినటువంటి వచనాల్లో ఐదుగురు అధిపతులను కూర్చి రాయబడి ఉంది ఒక్కొక్క అధిపతి దగ్గర మూడు లక్షల మంది సైన్యం అని రెండు లక్షల మంది సైన్యం అని ఐదుగురు అధిపతులను కూర్చి రాయబడి ఉంది ముగ్గురు అధిపతులేమో యోధా గోత్రంలో నుంచి తీసుకోబడ్డారు ఇద్దరు అధిపతులేమో బెనియామీను గోత్రంలో నుంచి తీసుకోబడ్డారు ఈ ఐదుగురు పేర్లు ప్రస్తావించేటప్పుడు అతని పేరు అతని దగ్గర ఎంత సైన్యం ఉంది అతని ఏ గోత్రం అని మాత్రమే రాయబడి ఉంది వాళ్ళ గుణ గుణగణాల గురించి కానీ వాళ్ళ సమర్పణను గూర్చి కానీ ప్రత్యేకంగా ఏమీ రాయబడలేదు అమస్య అనే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఈ అమస్య యహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకునినటువంటి వాడు అని ఇతని పేరును గూర్చి రాసేటప్పుడు అతని సమర్పణను గూర్చి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే ఐదుగురు అధిపతులు ఉన్నారు కానీ ఈ ఐదుగురు అధిపతుల్లో అమస్య ఒక ప్రత్యేకమైనటువంటి వాడు ఎందులో ప్రత్యేకత సహజంగా లోకంలో ఉండే లోకంలో బ్రతికే మనుషుని మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే పది మందిలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉండాలి అప్పుడప్పుడు అంటారు కదా ఐఎమ్ స్పెషల్ ఏంటి ఐఎమ్ స్పెషల్ నేను ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండాలి నా హెయిర్ స్టైల్ విషయంలో నేను ప్రత్యేకంగా ఉండాలి నేను వేసుకునేటువంటి ఆ మధ్య ఒక ఆయన అన్నాడు అన్న నేను ఫ్యాషన్ ఫాలోవర్ని కాదన్నా నేను ట్రెండ్ను ఫాలో అయ్యేవాడిని కాదన్నా నేనే ఒక ట్రెండ్ సెట్టర్ని అన్నా అన్నాడు ఏంటో తమ్ముడా అన్న అన్న ఎవరో అనుసరిస్తున్నటువంటి ఫ్యాషన్ నేనే నేను ఫాలో అవను నేనే సపరేట్గా ఓ ప్రత్యేకమైనటువంటి ఫ్యాషన్ లోకంలో కలుగు చేయడానికి నేను ప్రయాసపడతాను నేను ఫాలో అయ్యేవాడిని కాదు నేను చెప్పదని అన్నాడు నేను అడిగా ఏం చదువుతున్నావు తమ్ముడా అన్న పదో తరగతి ఇప్పుడు పదోసారి రాయబోతున్నాను అన్న అన్నాడు బిడ్డల చూడండి ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో మనం పది మంది మధ్యలో ఉన్న ఏ విషయంలో మనం ప్రత్యేకమైన వారిగా ఉండాలంటే ప్రభుకి మనలను మనం సమర్పించుకునే విషయంలో మన సమర్పణ ఒక ప్రత్యేకమైనదిగా గాక ఈ అమస్య ఎలా తన్నుతాను ప్రభు సమర్పించుకున్నాడు బైబిల్లో చూస్తే ఆయనను ఎవరో సమర్పించలేదట రాయబడిన మాట తన్ను తానే మనఃపూర్వకముగా తన దేవుడైన యహోవాకు మనఃపూర్వకంగా తను తానే సమర్పించుకున్నాడట ఈ వాక్యం వింటున్న బిడ్లరా నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరో వస్తారు నేను బలపరుస్తారు ఎవరో రావాలి నేను పైకి తీసుకురావాలి ఎవరో రావాలి నేను ఆత్మీయంగా నిలవబెట్టాలి అని ఎవరో వస్తారు ఎవరో సహాయం చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తే బ్రతుకు కాలమంతా నీ జీవితం ఎదురుచూపులతో మిగిలిపోయేటువంటి జీవితంగా మిగిలిపోతుంది ఎవరో వస్తారు నన్ను బలపరుస్తారు ఎవరో వస్తారు నాకు సహాయం చేస్తారు ఎవరో వస్తారు నన్ను లేవనెత్తుతారు అని నీ కన్నులు ఎవరి కోసమో ఎదురు చూసే కన్నులుగా కాకుండా నీ జీవితంలో అమస్యలాగా నిన్ను నీవే బలపరుచుకోవటం ప్రారంభించు నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవటం ప్రారంభించు నిన్ను నీవే దేవుడు అంగీకరించేటువంటి బలిగా అర్పించుకోవటం నువ్వు ప్రారంభించు ఎవరో వచ్చి నేను బలపరచడం కాదు ఎవరో వచ్చి నేను సమర్పించటం కాదు ఎవరో వచ్చి నిన్ను పురికొల్పటం కాదు నీ జీవితంలో నిన్ను నీవే నిన్ను నీవే అది కూడా దేవునికి సమర్పించుకునేటప్పుడు బలిమి చేత దేవునికి సమర్పించుకోవటం దేవుని సన్నిధిలో పరిచయం చేసేవాళ్ళైనా బలిమి చేత పరిచర్య చేయకూడదు దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి అయినా చేత దేవుని సన్నిధికి రాకూడదు దేవునికి చేసే ప్రతి పని మనఃపూర్వకంగా ఉండునుగాక చెబుదే మ్యాన్ ఎలా తను తాను సమర్పించుకున్నాడట మనఃపూర్వకంగా బిడ్లరా పాత నిబంధన కాలంలో మనుషులు దేవునికి సమర్పించేవారు కొందరు బంగారాన్ని సమర్పించేవాళ్ళు ఇంకొంతమంది వెండిని సమర్పించేవాళ్ళు మరికొంతమంది వాళ్ళకున్న ధనధాన్యాలను దేవునికి సమర్పించేవాళ్ళు అమస్య తన బంగారాన్ని సమర్పించుంటాడు అది ప్రస్తావించబడలేదు బంగారాన్ని సమర్పించిన వాడు కాదు వెండిని సమర్పించిన వాడు కాదు వస్తువాహనాలను సమర్పించిన వాడు కాదు తన జీవితాన్ని సజీవ యాగంగా ప్రభుకు సమర్పించినటువంటి వాడు ప్రైజ్ అలాట్ ఈ వాక్యం వింటున్న బిడ్లరా నీ జీవితంలో నేను ప్రకటించే నా దేవుడు నీవు సేవించే నీ దేవుడు నీ డబ్బును కాదు ఆయన కోరుకుంది నిన్ను కోరుకున్నాడు ఆయన నీ ఆస్తిని కాదు ఆయన కోరుకుంది మొదట నిన్ను కోరుకున్నాడు నీవిచ్చేటువంటి దశంభాగా భాగాన్ని అర్పణను మాత్రమే దేవుడు కోరుకోలేదు ఈ స్థలంలో వాక్కి వింటున్న ప్రతి బిడ్డను ఒక బలిగా మనఃపూర్వకంగా అర్పించే అర్పణగా మన ఒక్కొక్కరిని దేవుడు కోరుకున్నాడు ఏం కోరుకున్నాడయ్యా దేవుడు మనలో నుంచి మనల్ని ఏమి సమర్పించుకోవాలి దేవునికి అని అంటే ఒక చిన్న సంఘటన క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగిన ఓ చిన్న సంఘటన మీ ముందుంచి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను దేవుడు మనతో మాట్లాడును గాక రోజు ఆస్ట్రేలియా దేశం నుంచి స్వార్థ పరిచయం చేసిన ఒక మిషనరీ పాపం ఆ తల్లి వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని పూర్తిగా ప్రభుకు సమర్పించుకొని నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలి అని తన జీవితాన్ని సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకొని మన భారతదేశంలో ఒక ప్రాంతానికి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు దేవుని సేవ చేసింది ఎంతోమంది అనాథ బిడ్డలను చేరదీసింది విధవరాండ్రను చారదీసింది కొన్ని వేల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి రక్షణ మార్గంలోకి నడిపించింది దేవుని మహాకృప తన బ్రతుకు కాలమంతా సజీవ యాగంగా తన సమస్త శరీరాన్ని ప్రభుకు సమర్పించి ఎక్కడ వివాహం చేసుకుంటే ఎహలోక బాంధవ్యాల్లో నేను పడిపోతానో ఈ బంధకాలలో ఎక్కడ నేను బిగించబడతానో లేదు లేదు నా జీవితం సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవాలని ఆ వివాహానికి పూర్తిగా దూరంగా ఉండి భారతదేశానికి వచ్చి దేవుని సేవ చేయటం ప్రారంభించింది ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల పాటు ఈ దేశంలో సేవ చేసింది ఎలా సేవ చేసిందో తెలుసా తన యవన బలమంతా ప్రభు సేవ కోసం దారిపోసి తన యవన కోరికలన్నిటినీ చంపుకొని ఒక స్త్రీకుండే యవన స్త్రీకుండే సహజ సిద్ధమైన ఆశా ఇచ్చలు కూడా ప్రభు కొరకు సమర్పించుకొని నిస్వార్థంగా భారతదేశంలో నలభై సంవత్సరాలు సేవ చేసింది తన యవన బలమంతో ప్రభు కొరకు దారిపోసింది ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చింది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికీ భారంగా ఉండకూడదని మరలా ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాలని తీర్మానం చేసుకొని తను నడిపిస్తున్నటువంటి చర్చిలో తను ప్రభు దగ్గరికి నడిపించిన ప్రజల మధ్యలో ఈ మాట చెప్పింది నేను పలానా రోజు మరలా నా దేశానికి నేను వెళ్ళిపోబోతున్నాను పలానా రోజు చిన్న కృతజ్ఞత కూటం ఏర్పాటు చేశాం మీరందరూ రండి అని చెప్తే మొత్తానికి చాలామంది వచ్చారు ఆ కృతజ్ఞత కూడిక లేక వీడ్కోలు సభ దాన్ని ఇంకొక మాట అంటారు కదా ఏమంటారు చెప్పండి చెప్పండి సెండ్ ఆఫ్ పార్టీ వీటుకోలు సభ చాలా ఘనంగా దొరుకుతుంది కొన్ని వేల మంది ప్రజలు ఆ సభకు వచ్చారు ఆ తల్లిని అక్కడ కూర్చోబెట్టి ప్రతివారు కన్నీరు మున్నీరుగా అమ్మా ఏసై ఎవరో మాకు తెలియకపోయినా నిన్ను నీవు సమర్పించుకొని నీ జీవితాన్ని త్యాగం చేసుకొని ఏసైను మాకు ఏసైను మాకు పరిచయం చేసావు అమ్మా ఏమి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పగలవని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వాళ్ళ శక్తి కొలది కొంచెం కొంచెం వాళ్ళ శక్తి కొలది ఆమెకు కానుకలు ఇస్తూ ఉన్నారు ఒక ఆయన మంచి బైబిల్ గిఫ్ట్గా ఇస్తే ఇంకొక ఆయన మరొక వస్తువు గిఫ్ట్గా ఇస్తే మరొక తల్లి వాళ్ళ శక్తికి తగినట్లుగా వాళ్ళ సామర్థ్యానికి తగినట్లుగా ఆమెకు బహుమానాలు ఇస్తూ ఉన్నారు ఆమె బహుమానాలు కూర్చి పట్టించుకునేది కాదు సరే ఆ బహుమానాలు తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటే బిడ్లరా ఒక తల్లి తండ్రి లేని అనాథ ఒక పేద బిడ్డ వీళ్ళందరూ బహుమానాలు ఇవ్వటం చూసి ఈ అమ్మకు నేనేం బహుమానం ఇవ్వగలను ఏమి కానుకగా ఇచ్చి ఈ తల్లి రుణాన్ని నేను తీర్చుకోగలను అని తను ఆలోచిస్తే ఏదైనా వస్తువు గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకున్న పేద బిడ్డ తన చేతిలో ఏమీ లేదు తల్లి అనేవారు తండ్రి అనేవారు ఎవ్వరూ తన జీవితంలో లేరు ఒక అనాథ బిడ్డ కానీ తన గుండెల్లో ఆ తల్లికి ఏదో ఒక ఇవ్వాలని యోడుస్తూ ఉంది సడన్గా తన మనసులో దేవుడు ఒక ఆలోచన పుట్టిస్తే ఆ బిడ్డ పరిగెత్తుకుంటా ఆ వంటశాలకు వెళ్ళి ఒక పెద్ద ప్లేట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని పరిగెత్తుకుంటా ఆ అమ్మగారి దగ్గరికి వచ్చి ఆ అమ్మగారి ముందు ఆ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో తను కూర్చొని ఉందట అమ్మగారికి అర్థం కాల ప్లేట్ తీసుకొచ్చింది బాగానే ఉంది ప్లేట్ ఇవ్వకుండా ప్లేట్లో కూర్చుంది ఏంటని ఆ యవన ఆ చిన్నపేట వైపు ఆ తల్లి అట్లా చూస్తూ ఉందట ఆ మిషనరీ అందట ఏంటా తల్లి ఏంటమ్మా ప్లేట్లో కూర్చున్నావు అని అంటే ఏడుస్తా అందట అమ్మా వీళ్ళంతా వస్తువులు నీకు కానుకగా ఇచ్చారేమో నా నిర్ణయం ఏంటంటే నన్ను నేనే మీకు కానుకగా సమర్పించాలని వస్తువులు కాదు వాహనాలు కాదు పదార్థాలు కాదు నా జీవితాన్ని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నీ పాదసేవకు సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకోవాలనుకుంటున్నానమ్మా నన్ను అంగీకరించు అంటే ఆ తల్లి తతిమ వాళ్ళను కించపరచలేదు కానీ కన్నీళ్ళు పాట పట్టమని రాలుస్తూ మీరందరూ ఇచ్చినటువంటి కానుకల కంటే ఈ చెండబిడ్డ ఇచ్చిన కానుక నా హృదయాన్ని గెలుచుకుంది నా హృదయాన్ని గెలుచుకుంది అమ్మా ఏం చేయబోతున్నావు ఇదిగో తను తాను నాకు సమర్పించుకుందే ఈ యవన బిడ్డను నాతో పాటు ఆస్ట్రేలియా దేశానికి తీసుకొని వెళ్తాను నా కూతురుగా స్వీకరిస్తాను నేనే పెంచుతాను నేనే పెద్ద చేస్తాను నేనే వివాహం చేస్తాను తను వివాహం చేసుకుంటానంటే లేదు మిషనరీగా నాకులాగా బ్రతుకుతానంటే మిషనరీగా బ్రతికిస్తాను నా దేశానికి తీసుకుని వెళ్ళి నా యావదాస్తికి ఈ యవన బిడ్డను వారసురాలిగా చేస్తాను బిడ్డలరా ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న యవన తమ్ముళ్ళరా నా వైపు చూడండి నీ చేతులతో ఇచ్చే కానుక కాదు దేవుడు కోరుకుంటుంది నీ చేతులనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ చేతుల్లో లక్ష రూపాయలు కానుక పెట్టి లక్ష రూపాయల కానుక దేవుని మందిరంలో వేసిన దాన్ని బట్టి దేవుడు సంతోషించిన దానికంటే ఈ చేతులతో అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఈ చేతులతో దేవునికి ఆయాసకరమైన వాటిని తాక్కుండా ఈ చేతులు నా ప్రభు పనికే ఈ చేతులు నా దేవుని సేవ కోసమే ఇక్కడ ఆదివారం ఆరాధన జరుగుతుంది ఆరాధన జరిగేటప్పుడు శనివారం రాత్రి వచ్చి నా చేతులతో దేవుని పరిచర్య చేస్తాను నా కాళ్ళతో దేవుని పరిచర్య చేస్తాను నా నోటితో దేవుని పరిచర్య చేస్తాను అని బిడ్లరా నీ శరీరంలో ఉన్న ప్రతి అణువణువును నువ్వు ఆయన పాదసేవకు సమర్పించేదానిక అది బలిమిచాత కాదు అన్నా ఫ్రూట్స్ మోసాన్న చర్చిలో పని ఉంది రండి అన్న అంటంతోటే నేను ఒక్కడే కనపడ్డానా చర్చిలో ఎంతమంది ఉంటే అని బలిమి చేత నువ్వు దేవుని పని చేయకూడదు ప్రభా ఎంతమంది మధ్యలో మీ పని చేసే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా ఎంతమంది మధ్యలో మీ సేవ చేసే అవకాశం నాకు ఇచ్చేవయ్యా ఈ చేతులు నీ పని కోసమే ఈ కాళ్ళు నీ పని కోసమే నా శరీరంలో ఉన్న ప్రతి అణువణువు నీ పని కోసమేనని అమస్యలాగా లాగా ప్రతి బిడ్డ తన్ను తాను యహోవాకు మనఃపూర్వకంగా సమర్పించుకునే వారిగా ఉందరుగాక చెప్దా మ్యామ్యాన్ ఎలా సమర్పించుకోవాలి ఎవరు వచ్చి సమర్పించాలా ఎట్లా సమర్పించుకున్నాడు కొచ్చి గట్టిగా తనను తాను ఎట్లా కొంచెం గట్టిగా బిడ్లరా ఈ ప్రపంచంలో నిన్ను నీవే ప్రభువుకు ఎలా సమర్పించుకోవాలో ఒక మూడు శ్రాస్త్రమైన విషయాలు క్లుప్తంగా నేను చెప్తాను మనందరికీ మార్గదర్శి మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ప్రజలందరూ నశించిపోతూ ఉండగా ఆ తండ్రి హృదయములో మానని ఒక వేదన కలిగింది ఏమిటి లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు ఏ జాతి వాడైనా ఏ కులపు వాడైనా ఏ ప్రాంతపు వాడైనా ప్రతి మనుష్యుడు మనం ఆరాధించే దేవుని యొక్క చేతి పని అయి ఉన్నారు దేవుని సృష్టి అయి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక బిడ్లరా బాగా గమనించండి ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఒకే దేవుని సృష్టి అయి ఉన్నారు మరలా చెప్తాను ఒకే ఒకే దేవుని సృష్టి అయి ఉన్నారు అతడు ఏ దేశస్థుడైనా ఏ ప్రాంతపు వాడైనా ఏ గ్రామపు వాడైనా ఏ ఖండానికి చెందినవాడైనా ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుష్యులు ఒకే దేవుని వలన సృజించబడిన వారు మీరు అనొచ్చు ఏమండి మనమంతా ఒకే దేవుని వలన సృజించబడిన వారిమి అని ఎలా చెప్పగలుగుతాం ఒకే ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను బెడ్లరా ఇప్పుడు ఒకవేళ అమెరికా దేశస్తుల్ని క్రైస్తవులు దేవుడు కలుగు చేసి భారతదేశస్తుల్ని ఇంకొక మతపు దేవుడు కలుగు చేసేడు అనుకోండి గమనించండి ఇప్పుడు అమెరికా దేశపు వాళ్ళు ఉన్నారు అమెరికా దేశం వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయి మరి మీకు ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి అమెరికా దేశం వాడికి రెండే చేతులు మనకి రెండే చేతులు ఏమండి నన్ను కోస్తే రక్తమే వస్తుంది మిమ్మల్ని కోస్తే పాలు వస్తాయి అనుకుంటా కదా సరే మనమందరం భారతదేశం భారతదేశం వాళ్ళం కదా మనలో నుంచి రక్తం వస్తుంది మరి అమెరికా వాళ్ళలో నుంచి మరలా అడుగుతా అమెరికా వాళ్ళకి ఎన్ని తలకాయలు ఉన్నాయి ఎన్ని తలకాయలు తలకాయలు మరి మీకు ఏంటండి ఒకవేళ అమెరికా వాళ్ళని ఒక దేవుడు మనల్ని ఒక దేవుడు కలుగు చేస్తే అమెరికా దేవుడు అమెరికా వాళ్ళకి ఒక తలకాయ పెడితే మన దేవుడు ఆయన కంటే గొప్పోడని చెప్పుకోవటానికి మనకు పన్నెండు తలకాయలు పెట్టేవాడు లేకపోతే ఏడు తలకాయలు పెట్టేవాడు బిడ్లారా అమెరికా వాడికి ఒకటే తలకాయ ఇంగ్లాండ్ దేశస్తుడికి ఒకటే తల ఆస్ట్రేలియా వాడికి ఒకటే తల కరోనా వ్యాధితో బాధపడుతున్న చైనా దేశస్తులకి ఒకటే తల భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి మనుషునికి ఒకటే తల ప్రతి మనుషుడు ఒకే రీతిగా ఎందుకున్నారో తెలుసా ఈ మనుషులందరూ ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు లేదు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని ఎవరైనా అన్నారా ఆ వ్యక్తి బుద్ధిహీనుడు దైవికమైన ప్రత్యక్షత లేనివాడు మాయలో ఎవరో చెప్పిన మాటల్లో మోసపోతున్నటువంటి వ్యక్తి బిడ్లారా చెప్తాను మనుషులందరికీ తలపైన ఉంటుంది కాళ్ళు కింద ఉంటాయి మరి మీకు చెక్ చేసుకొని చెప్పండి తొందరపడి చెప్పదు అందరికీ తలపైనే ఉంది అమెరికా వాళ్ళకి ఎందుకు తెలుసా అందరూ ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు అందరూ ఆ దేవుని కుమారులైనా కొందరు ఆ దేవునిని కాదని ఆ దేవుని తిరస్కరించి వారికి ఇష్టమైనటువంటి మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటే దూరమైపోయిన ఆ కొడుకును కూర్చున్న మానని వేదన తండ్రి హృదయంలో ఉంది బిడ్లరా చెప్తాను ఒక తండ్రికి నలుగురు కొడుకులు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లో ఒకడు మాత్రం దొంగోడయ్యాడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు ఒకడు మాత్రం దొంగోడయ్యాడు ఆ తండ్రి ఐపీఎస్ ఆఫీసర్లు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు అయిన ముగ్గురు కొడుకులను బట్టి సంతోషిస్తాడా ఎప్పుడు దొరగా బ్రతకాల్సిన నా కొడుకు దొంగోడయ్యాడని ఆ ఒక్క వ్యక్తిని కూర్చి పదే పదే ఏడుస్తాడా ముగ్గురు బాగుపడ్డారు అనే సంతోషం ఒకవైపున హృదయంలో దూరం దూరమైపోయిన ఆ ఒక్క కొడుకును కూర్చిన ఆ మానన్ని వేదన ప్రతి తండ్రిని అనుక్షణం తొలిచి వేస్తది ఇజ్రాయేలీలు నిజదేవుని తెలుసుకుని ఆయన ఆరాధించారు కానీ తతిమా ప్రజలంతా ఆ దేవునికి దూరమై వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే బిడ్లరా ఈ మనుషుణ్ణి దేవునితో కలపటానికి ఎన్ని మార్గాలు చూసినా ఏ మనుషుడు దేవుని దగ్గరికి రాలేకపోయాడు ధర్మశాస్త్రాన్ని పంపించాడు ప్రజలను దేవుని దగ్గరికి తీసుకురాలేకపోయింది ప్రవక్తలను పంపించాడు యాజకులను పంపించాడు ధర్మశాస్త్రోపదేశకులను పంపించాడు ఎన్ని మార్గాల ద్వారా దేవుడు ప్రయత్నం చేసినా మనుషుడు దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు దేవుడు ఏడుస్తూ ఉన్నాడు రోజుల్లో ఏసై వెళ్ళి తండ్రి నీ వ్యాధన కారణం ఏంటి నా పిల్లలు నాకు దూరం అయ్యారా దూరం అయ్యారయ్యా తండ్రి మరి వీళ్ళను కలపాలంటే మార్గం ఏంటి ఒక మాట అన్నాడు పవిత్రమైన రక్తం వారి కొరకు చిందించబడాలి తండ్రి ఎట్ల రక్తం చిందించారు కదా అది పవిత్రమైంది కాదయ్యా మేకల రక్తం చిందించారు కదా అది పవిత్రమైంది కాదయ్యా పొట్టేల రక్తాన్ని చిందించేది కదా అది పవిత్రమైంది కాదయ్యా తండ్రి మరి దేవదూతల రక్తం చిందించమంటారా దేవదూతల్లో రక్తం లేదు రక్త మాంసాలు పరలోక రాజ్యంలో ఉండు ప్రభు అడిగాడు వెంట తండ్రి మరి పవిత్రమైన రక్తం ఈ లోకంలో ఎవరిది ఆ తండ్రి తలదించి ఒక మాట అన్నాడు నైనా ఆకాశం క్రింద భూమికి పైన పవిత్రమైన రక్తం కలిగి భూలోకానికి వెళ్ళగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు తండ్రి ఆ వ్యక్తి నాకు చెప్పండి నేను పంపిస్తా ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా నీవే ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా నీవే నీ పవిత్రమైన రక్తం భూమి మీద చిందించబడితే మనుషునికి దేవునికి మధ్యవర్తిగా నువ్వు నిలవబడి కార్యం చేస్తే ఈ ప్రజలంతా నా దగ్గరికి రాగలుగుతారు అని అంటే ఆ కుమారుడు మారు మాట మాట్లాడకుండా తన్ను తానే విమోచన క్రైధనముగా మనందరి కొరకు అప్పగించబడ్డాడు చప్పులు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చేద్దాం చూడండి ఆ మాట చూడండి ఆ మాట చూడండి తిమోతీయులుకి రాసిన మొదటి పత్రిక తిమో రాసిన మొదటి పత్రిక నాలుగు ఐదు వచ్చినాలు నాలుగు ఐదు ఆరు వచనాలు అందరూ నాతో కలిసి కాస్త గంభీరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి నాలుగు ఐదు ఆరు వచనాలు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు ఎవరెవరు రక్షణ పొందాలని సత్యాన్ని కూర్చుని అనుభవ జ్ఞానం ఎవరెవరికి రావాలని చెప్పండి ఏమన్నాడు మనుష్యులందరూ రక్షణ పొందాలని మనుషులందరికీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలగాలని అంటే ప్రభు బిడ్లరా యేసు క్రీస్తు ఏదో ఒక మతానికి చెందిన దేవుడు కాదు ఆయన ఎవరంటే మనుషులందరికీ చెందినటువంటి వాడు దేవునికి మహిమగలుగును గాక అంటే ఆ దేవుని ఇచ్చేంటంటే మనుషులందరూ రక్షణ పొందవలనని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనుషులందరూ పొందాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు ఐదో వచనం నాతో కలిసి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తుయసను నరుడు ఈయన అందరి కొరకు ఎందరి కొరకు చెప్పాలి చెప్పాలి ఎందరి కొరకు మరలా నాతో కలిసి ఈయన అందరి కొరకు విమోచన క్రయముగా తను తానే సమర్పించుకునిను దేవునికి మహిమ గలుగును గాక ప్రజలు పాపపు బానిసత్వంలో ఉన్నారు వారిని విమోచించటానికి యేసుక్రీస్తు రక్తాన్ని విమోచన క్రైదానంగా చెల్లించి తన ప్రాణాన్ని ధారపోసి కపాలమని అర్థమిచ్చే గొల్గత పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు తను తానే సజీవ యాగంగా సమర్పించుకొని ఆ సమర్పణ ద్వారా ఆ బలి ద్వారా ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ తండ్రి అయిన దేవుని యొద్దకు రాగలిగారు అంటే మనమంతా తండ్రి దగ్గరకు రాగలిగాము అంటే కారణం ఏంటంటే మన విమోచన క్రైదనుముగా యేసు క్రీస్తు తను తానే బలిగా అర్పించుకున్నాడు నా ప్రభు బిడ్లరా ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకోవలసిన యేసుక్రీస్తు జీవితంలో నుంచి క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే నిజదేవుడు తెలియక లోకంలో ఎంతోమంది ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు దూరమైపోయిన ప్రజలను మరలా తండ్రి యొద్దకు తీసుకురావాలి అంటే యేసు ప్రభులాగా తమ్మును తాము దేవుని సేవకు సమర్పించుకునే వాళ్ళు సంఘంలో నుంచి లేవాలి యేసు ప్రభులాగా తమ జీవితాలను బలిదానం చేసుకునే వ్యక్తులు సంఘాలలో నుంచి లేవాలి బిడ్లరా ఎక్కడ బలి జరుగుతుందో బలి జరిగే చోట క్షమాపణ దొరుకుతుంది ఎక్కడ మరణం జరుగుతుందో అక్కడ జీవం కలుగుతుంది హలోయ సృష్టిలో ఉన్న ధర్మం ఏంటంటే చెప్తాను ఈ మాట చాలా విలువైన మాట సృష్టిలో ఉన్న ధర్మం ఏంటంటే ఒక జీవి బ్రతకాలి అంటే ఒక జీవి బ్రతకాలి అంటే ఆ జీవి కోసం ఇంకొక జీవి చావాలి ఒకటి బ్రతకాలి అంటే మరొకటి చావాలి ఇది సృష్టిలో ఉన్నటువంటి నియమం ఇప్పుడు మనం బ్రతకాలి అంటే మన కోసం కొన్ని జీవరాశులు చావాలి ఇప్పుడు ప్రార్థన అయిపోయింది కదా ఇంకొక అర్ధ గంటలో ప్రార్థన అయిపోతుంది కదా ప్రార్థన అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్తారు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో మీకు అర్థమైపోయింది ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు ఎక్కడికి వెళ్తారంటే మటన్ దుకాణానికి వెళ్తారు వెళ్ళాలి కూడా దేవునికి మహిమ కలుగుని గాక కరోనా లేదు కిరోనా లేదు బెల్ట్లు తీసేయండి ఇబ్బంది లేదు గమనించండి ఇప్పుడు మనం బ్రతకాలి మన కోసం ఒక జంతువు బలి కావాలి సృష్టిలో ఉన్న ధర్మం ఏంటంటే ఒకటి బ్రతకాలి అంటే మరొకటి బలి కావాలి నశించిపోతున్న ఆత్మలు దేవుని కొరకు బ్రతకాలి అంటే ఏసైన్ ఆరాధించే ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్య విస్తరణ కోసమై తను తాను బలి చేసుకునేటువంటి వాడై ఉండాలి పరిచర్య కొరకు నువ్వు బలి కావాలి స్వార్థ సేవ కొరకు నువ్వు బలి కావాలి దేవుని కోసం బంధాలు తెంచుకునే విషయంలో నువ్వు బలి కావాలి నీ సమయం దేవుని కొరకు బలి చేయాలి పరిచర్య చేయటానికి నిన్ను నువ్వు బలి చేసుకుంటూ రావాలి ఒక బలి అనేకుల రక్షణకు ఎలా కారణమవుతుందో ఒక బలి అనేకులను ఎలా బ్రతికిస్తుందో ఓ విలువైన మాట చెప్తాను ఆ వ్యక్తి అమెరికా దేశానికి చెందిన ఆయన ఆయన పేరు జాన్ హైడ్ చెప్పండి కొంచెం గట్టిగా జాన్ హైడ్ మంచి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఆయన ఎవరు అయిన తర్వాత ఆయన గుండెల్లో ఒక ఆశ దేవుని సేవ చేయాలని దేవుని సేవ చేయాలనే ఆశతో ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేద్దామని ఆలోచిస్తే ప్రత్యేకంగా అయినా ఉత్తర భారతదేశానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని దేవుని ఆత్మచేత బలంగా ప్రేరేపించబడ్డాడు బిడ్లారా ఆ రోజులోనైనా ఈ రోజుల్లోనైనా అంటే ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలోనైనా రెండు వేల సంవత్సరంలోనైనా భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు కదా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంలో సువార్త సేవ దేవుని మహాకృప బహు తేలిక అప్పటికే మిషనరీలు వచ్చారు దేవుని సేవ బాగా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా ఉత్తర భారతదేశంలో దేవుని సేవ చేయటం అంటే కత్తి మీద స్వాము కత్తి మీద నడక లాంటిది ఈ అవనస్తుడు ఎక్కడ సేవ చేయటానికి తీర్మానం చేసుకున్నాడో తెలుసా సుఖం ఎక్కడ దొరుకుతుందో సౌఖ్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ సాగు చేయాలని అనుకోకుండా డబ్బులు ఎక్కడొస్తాయో ప్రజలు ఎక్కువగా ఎక్కడొస్తారో అక్కడ సాగు చేయాలని అనుకోకుండా దేవుని వాక్యం ఎక్కడైతే లేదో బీడుబారిన ప్రాంతాలేవో ఎండిపోయిన ప్రాంతాలేవో అక్కడ సేవ చేయాలని నడుము కట్టుకొని పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు అది భయంకరమైన ప్రాంతం స్వార్థకు అనుకూలత లేనటువంటి స్థలం ఈ జాన్ హైడ్ పరిస్థితి ఏంటో తెలుసా ఆయనకు కాస్త వినికిడి శక్తి చాలా తక్కువ అలాగని పూర్తిగా చెవిటివాడు కాదు కానీ కాస్త వినికిడి శక్తి చాలా తక్కువ పంజాబ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత భాష నేర్చుకోవటానికే ఆ పంజాబీ భాష నేర్చుకోవటానికే కొన్ని నెలల పాటు కాల వ్యవధి పట్టింది సరే తనకొచ్చి రాని పంజాబీ భాషలో ఎంతోమందికి వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా కనీసం ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి తీసుకొని రాలేకపోయాడు ఆ రోజుల్లో ఏం చేశాడో తెలుసా పగలనకుండా రాత్రి అనుకుండా తన గదిలో మోకరించి దేవా దేశం కానీ దేశానికి వచ్చాను నా కన్న తల్లిదండ్రులను నా జన్మభూమిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను మీ సేవ కోసం వచ్చానయ్యా ఆస్తులు సంపాదించడానికి నేను రాలేదయ్యా మీ సేవను పెట్టుకొని వెండి బంగారాలు సంపాదించడానికి రాలేదయ్యా ఆత్మల కోసం ఈ ప్రాంతానికి నేను వచ్చానయ్యా నన్ను కరుణించాయా అని రేయి బవళ్ళు పంజాబ్ రాష్ట్ర రక్షణ కోసం ఏడుస్తూ ఉండేవాడట ఎంత ఏడ్చేవాడంటే ఆయన గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటాన్ని బట్టి ఆయన మోకాళ్ళట ఒంటి మోకాళ్ళు ఎట్లా కాయలు కాసి ఉంటాయో ఆయన మోకాళ్ళు కాయలు కాసి ఉండేయట గదిలోకి వెళ్ళాడంటే కొన్ని రోజుల పాటు సూర్యుడిని దేశాన్ని విడిచిపెట్టాడు దేవుని సేవ కోసం తల్లిని తండ్రిని సమస్తాన్ని విడిచిపెట్టి సుఖభోగాలతో ఉన్న అమెరికా దేశాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాడు బిడ్లారా నీ జీవితంలో దేవుని కొరకు ఈ త్యాగు చేసుకోగలుగుతావా ఒక మాట ధైర్యంగా నేను చెప్పగలను నీ సమర్పణ ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా అంతే గొప్పగా ఉంటుంది ఎంతగా ప్రభు కోసం నేను నీవు త్యాగం చేసుకుంటావో నీ సమర్పణ ఎంత ఉన్నతంగా ఉంటాదో నీ సమర్పణ పునాదుల మీదే నీ ఆశీర్వాదాన్ని దేవుడు దాచించాడు దేవునికి మహిమ కలుగుని కాక చెబుదా మరలా చెబుదాం యాక్టిగా పగలు రాత్రి ఏడుస్తూ ఉండేవాడు ఏడుస్తా ఏడుస్తూ ఉండేవాడు తన యవన బలమంతా నశించిపోతున్న ఆత్మల కొరకు ఆక్రందని చేసేవాడు బిడ్లరా మిమ్మల్ని అడుగుతున్నాను మీ చుట్టూతో నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళ రక్షణ కోసం రోజుకొచ్చి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను వారంలో కనీసం ఒక్క ఒక్క వారంలో కనీసం ఒక్క రోజైనా దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండగలుగుతున్నావా నీ బంధువుల్లో అనేకమంది నిజదేవుడు ఎవరో తెలియక భయకంపితమైన పరిస్థితుల్లో ప్రజలు నశించిపోతూ ఉండగా వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో కడుపు చంపుకోగలుగుతున్నావా వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో నువ్వు ప్రశ్వవేదన పడగలుగుతున్నావా నిజంగా నువ్వు అలా ప్రసవ వేదన పడగలిగితే నీవెవరివో తెలుసా యహో వాకు నిన్ను నీవే మనఃపూర్వకంగా సమర్పించుకున్న దానివే అలా కాకుండా మూడు పూట్ల కడుపు నిండా తిని ఎన్ని పోట్ల ఇంకా అవకాశం దొరికితే నాలుగో పూట ఎందుకు తినట్లేదు అంటే అరగట్లేదని ఒకవేళ అరిగితే నాలుగో పూట ఇంకరమ నాలుగు పక్కన సున్నా పెట్టిన ఆశ్చర్యం లేదు మూడు పూటల కడుపు నిండా భోజనం చేసి కంటిహారాన్ని నిద్రపోయి రోజుకొచ్చి ఎనిమిది గంటల కంటిహారాన్ని నిద్రపోయే క్రైస్తవుడు తన జీవితాన్ని బలి చేసుకున్నవాడు కాదు నీ తిండిని దేవుని కొరకు బలి చేసుకోవాలి నీ నిద్ర దేవుని కొరకు బలి చేసుకోవాలి నీ సుఖాన్ని దేవుని కొరకు బలి చేసుకొని నశించిపోతున్న ఆత్మల కోసం ధారపోయబడతానయ్యా నా డబ్బు దారపోనయా నా ఫలాన్ని దారపోనయా నా సమయాన్ని దారబోస్తానయా అని అలాంటి త్యాగమూర్తుల సంఘాలలో నుంచి లేచిదురుగాక గట్టిగా చెబుదా మ్యా రైట్ కొన్ని సంవత్సరాల తరబడి ఏడుస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆల్ నైట్ ప్రేయర్స్ ప్రారంభించాడు భారతదేశంలో ఆల్ నైట్ ప్రేయర్స్ ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరై అంటే జాన్ హైడా ఈయన ప్రార్థనా జీవితాన్ని చూసి ఈయన ఏడుస్తూ ఉన్న జీవితాన్ని చూసి ఆ రోజుల్లో క్రైస్తవులు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ జాన్ హైడ్ గారిని ఏమంటారో తెలుసా ప్రేయింగ్ హైడా ప్రేయింగ్ హైడా జాన్ హైడ్ని ప్రేయింగ్ హైడ్ అనేవాళ్ళు ఎందుకయ్యంటే ఇరవై నాలుగు గంటలు ఈ పంజాబ్ రాష్ట్ర రక్షణ కోసం ఆక్రందన చేస్తూ ఉండేటువంటి వాడు మిట్లారా ఈ ఆక్రందన నీలో ఉందా నీ భర్త రక్షణ లేని స్థితిలో నీ పిల్లలు రక్షణ లేని స్థితిలో నీ బంధువులు రక్షణ లేని స్థితిలో నరకాగ్నికి వెళ్ళటానికి వారు తులుతూ ఉండగా వారి కోసమైన ఏడ్పు నీ ఇంట్లో ఉందా ఉంటే నువ్వు ధన్యుడివి ధన్యురానివి దేవునికి మహిమగలుగును కాక మిడ్లరా అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ దేశ రక్షణ కోసం ఏడ్చిన తర్వాత కొంచెం అనారోగ్యం వచ్చి ఆ అనారోగ్యానికి భారతదేశంలో సరైన వైద్యం దొరక్క అసలు ఏమైపోయిందో తెలుసుకుందామని అమెరికా దేశానికి వెళ్ళాడు డాక్టర్లు టోటల్ బాడీ చెక్ చేశారు రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్లు గడగడగడగడగడ వణుకుతున్నారు గడగడ గడగడ వుణుకుతున్నారు ఎందుకు డాక్టర్లు గడగడగ వణుకుతున్నారు తెలుసా అందరికీ గుండె ఎడమ వైపు ఉంటుంది అంటే అందరికీ గుండె ఎడమ వైపు ఉంటుంది కదా ఈయనకు గుండె కుడివైపును అంట డాక్టర్లకు అర్థం కాల ఏమిటా ఈయనకి గుండె ఉంది ఇది పుట్టుకతో వచ్చిన జబ్బా మధ్యలో వచ్చిన జబ్బ అని ఆ ఎంక్వైరీ చేస్తే ఇది పుట్టుకుతో వచ్చింది కాదట కొన్ని సంవత్సరాల క్రితం పది ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం వచ్చిందట డాక్టర్లకు అర్థం కాల అసలు ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపుకి ఎందుకు జరిగింది కుడివైపుకి జరగటానికి కారణం ఏంటి ఆ డాక్టర్లు వాళ్ళ వైద్య జ్ఞానాన్ని బట్టి పరిశోధన చేస్తే ఆ పరిశోధనలో తేలిన ఓ భయంకరమైన సత్యం ఏంటో తెలుసా ఒక వ్యక్తి ఏదైనా కొన్ని విషయాల కోసం హృదయపు లోతులలో నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఏడుస్తూ ఉంటే ఆ బాధ గుండె తట్టుకోలేకట ఆ బాధ గుండె భరించలేకట ఆ గుండె తన స్థానాన్ని తప్పిద్దట ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కోసం హృదయపు లోతులలో నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఏడిస్తే గోడట ఆ బాధ తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలేక నీ బాధను నేను భరించలేనయ్యా నీ ఏడుపు నేను సహించలేనయ్యా నీ దుఃఖాన్ని నేను భరించలేనయ్యా అని ఆ గుండెగోడ బాధను భరించలేక తన స్థానాన్ని తప్పుకుంటుందట ఆ మధ్య కవి చెప్తాడు కన్నీళ్ళ కన్నీళ్ళ ఎందుకు కళ్ళల్లో నుంచి నువ్వు అట్లా జాలు వారుతున్నావు అంటే కన్నీళ్ళు అంటాయట ఈయన బాధను తట్టుకోలేక ఈయన బాధను నేను చూడలేకపోతున్నానయ్యా ఈయన బాధను నేను భరించలేకపోతున్నానయ్యా ఈయన బాధను నేను చూడలేకపోతున్నాను అని ఆ వ్యక్తికి వీడుకోలు చెప్పడానికి కన్నీళ్ళు బయటకు వస్తాయట బిడ్లారా ప్రజల కోసం ఏడ్చి ఏడ్చి గుండె తన స్థానం తప్పింది సంగమా ఈ మానని లోతైన వేదన నీ జీవితంలో ఉందా సంఘక్షేమం కోసం అలా ఏడవగలుగుతున్నావా నీ సంఘ అభివృద్ధి కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రలోభించగలుగుతున్నావా ఎప్పుడు నీ బ్రతుకులో నా పిల్లలు నా ఇల్లు నా ఉద్యోగం నా కుటుంబం ఇరవై నాలుగు గంటలు నీ కుటుంబం చుట్టూతో నువ్వు తిరుగుతున్నావే కానీ దేవుని కోసం బలి అయ్యే వ్యక్తులు ఎవరు పౌలు గారు అంటాడు ప్రతి వాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు కానీ క్రీస్తు యశు కార్యాలు చూసేవాడు ఎవడూ లేడు ప్రార్థన అయిపోయిందా అర్జెంటుగా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఒక అరకిలో మటన్ తెచ్చుకోవాలి మూడు పూట్ల కడుపు నిండా భోజనం చేయాలి హాయిగా ఆదివారం రెస్ట్ తీసుకోవాలి రేపు మరలా డ్యూటీకి వెళ్ళిపోవాలి మరలా రేపు ఉండేదాని కూర్చి ఆదివారం సాయంత్రమే ఆలోచన మళ్ళా వచ్చిన బిడ్డల్లో ఆరాధన అయిపోయింది ఈ కుర్చీలు ఎవరెత్తుతారు ప్రభా మనకు నన్ను నేను సమర్పించుకుంటానయ్యా ఇది ఎవరు ఊడుస్తారు వాళ్ళు ఊడుస్తున్నారు కదా నేను వెళ్ళనయ్యా మనకు నన్ను నేనే ఇక్కడ ఆదివారపు ఆరాధన జరుగుతుంది కదా ఇన్ని ఏర్పాట్లు ఉంటాయి అంటే శనివారమే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి కదా ప్రభా నేను ఉద్యోగం చేసే నలిసిపోయాను అయినా నా ఉద్యోగంలో అలిసిపోయిన దానికంటే నీ పరిచర్యలు అలిసిపోవటం నా జీవితం ధన్యతగా ఎంచుతాను మనఃపూర్వకంగా అన్న పరిచర్కి రాలేదంటే తముడు అశోక్ తముడు విజయ్ తముడు భరత్ ఏంటి పరిచర్యకు రాలేదంటే అబ్బా నేను కనపడినట్టున్నా నా నా బలిమి చేత చేసే పని దేవునికి అవసరం లేదు అమస్య మనఃపూర్వకముగా తన్ను తానే మనఃపూర్వకంగా తన్ను తానే నా చేతులు నీ పని కోసమే నా కాళ్ళు నీ పని కోసమే నా శరీరంలో ఉన్న ప్రతి సజీవ యాగంగా దారబోస్తాను మొత్తానికి దేవుని కృప అంతగా ప్రయాసపడి ఏడ్చి ప్రార్థన చేసి పరిచర్య చేశాడు డాక్టర్లు ఆయన పిలిచారు బాబు మొత్తానికి నీకేదో కొన్ని సంవత్సరాలు బట్టి లోతైన బాధ ఉంది ఏదో ఒక బాధను కూర్చి కొన్ని సంవత్సరాలు బట్టి ఏడుస్తూ ఉన్నావు ఎడం వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకి జరిగింది సహజంగా పురుషుల గుండె బాధ ఏంటి చెప్పండి పురుషులను కూర్చి ఆ మధ్య ఒక ఆయన అన్నాడు పురుషులంటా బాబాలంట బాబా అంటే భార్య బాధితుడు అని అర్థం కొంతమంది పురుషులు బాబాలు ఉంటారు భార్య బాధితులు కొంతమంది స్త్రీలు ఉంటారు భర్త బాధితులు రకరకాల బాధితులు వరద బాధితులు కూడా ఒక బాధితులే బిడ్లరా ఈయన్ని అడిగారు అయ్యా ఏదో విషయం కోసం కొన్ని సంవత్సరాలు బట్టి ఏడుస్తావు నువ్వు ఏడ్పగలిగిన కారణం ఏంటి పంజాబ్ రాష్ట్రంలో ప్రభువును ఎరగని నశించిపోతున్న ప్రజలు ఉన్నారు వాళ్ళ కోసం ఏడుస్తున్నాను డాక్టర్లు చెప్పారు నువ్వు బ్రతకాలి అంటే ఏడవకు ఏడ్చావా కుడివైపునకు జరిగినటువంటి ఆ గుండె ఇక నీ బాధ భరించలేనని అది అకస్మాత్తుగా ఫెయిల్యూర్ అయిపోయే ప్రమాదం ఉంది బ్రతకాలి అంటే ఏడవకు బ్రతికినంత కాలం ఏడుస్తూనే ఉంటాను ఏడుపులోనే నా ప్రాణాన్ని ప్రభు సన్నిధికి విడుస్తాను చనిపోయే ఆఖరి క్షణం వరకు నేను ఏడుస్తూ బ్రతుకుతాను మరణము నా వాకిటి దగ్గర ఉన్న మరణము నా ఎదుట నిలవబడిన యేసు క్రీస్తు కృపావార్త నిమిత్తం నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు ఏడ్చాడు 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 ఆ ఏడ్పులోనే చనిపోయాడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి తర్వాత చనిపోయాడు బిడ్లరా ఆయన ప్రయాసం వ్యర్థమైపోయింది అనుకున్నారా ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలను తీసేసి ఉత్తర భారతదేశంలో అతి ఎక్కువ క్రైస్తవ్యం ఎక్కడుంటుందని చూస్తే పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటుంది ఆయన ప్రార్థన వ్యర్థమైపోయింది అనుకున్నారా ప్రార్థన చేసి ఉంటాడు ప్రభా పంజాబ్ రాష్ట్రానికి మిషనరీలు లేవటం రావటం కాదయ్యా పంజాబ్ రాష్ట్రానికి మిషనరీలు రావటం కాదయ్యా పంజాబ్ రాష్ట్రంలో నుండే మిషనరీలు లేవనెత్తాయ్యా ఏడ్చాడు ఆయన ఏడుపు వ్యర్థమైపోయిందా ఆయన ఏడ్పును బట్టి అదే పంజాబ్ గడ్డల నుండి ఒక గొప్ప పూస్తరుడు పుట్టుకొచ్చాడు ఆ దైవ శావుకుడు పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలన్నీ తిరిగి పదివేల సంఘాలు స్థాపించే ఒక గొప్ప సావుకుడిగా మార్చబడ్డాడు ఆయనే ద గ్రేట్ భక్త శంగారు బిడ్లారా ఈ కడవరి దినాల్లో ప్రభుకి ఎవరు కావాలో తెలుసా తమ్మును తాము ప్రభువుకు బలి చేసుకునేటువంటి వారు కావాలి సుఖభోగాల్లో బ్రతికేవాడు ప్రభుకి ఏమీ చేయలేడు నేను నా కుటుంబం నా ఇల్లు ఇరవై నాలుగు గంటలు దీనికోసం ఆ స్వార్థపు ఆలోచనతో బ్రతికేవాడు ప్రభు కోసం ఏం చేయలేడు ఎవరు బిడ్లారా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నీ కుటుంబాన్ని విడిచి నీ తల్లిదండ్రులను విడిచి నీ అన్నదమ్ములోని విడిచి నేను ప్రభు సేవకు వస్తాను నా దేశాన్ని విడిచి ప్రభు సేవుకు వస్తా దేవుడు నీకు పిల్లల్నిచ్చాడు కదా నీకు ఇచ్చిన పిల్లల్లో ఇద్దరు పిల్లల్నిస్తే కనీసం ఒక్క బిడ్డనైనా దేవుని సావుకులుగా చూడాలని దేవుని దగ్గర ఏడు నా పిల్లలు డాక్టర్లు కావాలి కలెక్టర్ కావాలి ఆలోచన మంచిదే కానీ ఏసయ్య రక్తంతో కడగబడిన నీ బ్రతుకులో ఏసయ్య ప్రేమను అనుభవించిన నీ జీవితంలో నా పిల్లల్లో కనీసం ఒక్కడైనా దేవుని కొరకు బలి కావాలి తన్ను తానే తన్ను తానే దేవునికి సమర్పించుకునేటువంటి వాడు కావాలి సంఘంలో ప్రతి తల్లి తండ్రి ప్రభు కొరకు ఎలా తయారు కావాలో ఈ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను ప్రభు చిత్తం అయితే వచ్చేవారు మనం విందాం బిడ్లరా ఆ తల్లి చాలా దైవభక్తి కలిగింది చాలా ప్రార్థనా పరురాలు మీరు పలుమార్లు అనేక మంది సావుకులు చెప్పటం ఈ మాట వినుంటారు ఆ తల్లి చాలా భక్తి కలిగింది ఎవరి కాలంలో ఆ తల్లి సేవ చేయాలనుకుంది తనకు అవకాశం దొరకలా అయిపోయింది అయితే విచిత్రం ఏంటంటే వివాహమైన ఆ రోజు నుండి దేవా నేను ఆడబిడ్డను కాబట్టి సేవ చేయాలనుకున్నా నేను సేవ చేయలేకపోయాను అయ్యా నేను సేవ చేయలేకపోయినా నా కడుపును పుట్టిన బిడ్డల్లో ప్రతి వాడు మీ సేవ చేయాలి సేవ అంటే ఇంటి పక్క తల్లిదండ్రులకు దగ్గరలో ఇంటి పక్క సేవంటే అది ఒక వృత్తిలా కాదయ్యా యాగంగా నా పిల్లలు నేను అట్లా సమర్పిస్తా నాకు పిల్లల్ని ఇస్తే ఏడుస్తూ ఉండేదట వివాహమైంది ఐదుగురు పిల్లలు ఆ తల్లికి పుట్టారు ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిరోజు చెప్పేదట బాబు మిమ్మల్ని కలెక్టర్లుగా చూడాలనుకోవట్లేదురా డాక్టర్లుగా చూడాలనుకోవట్లేదురా సేవకులుగా చూడాలనుకుంటున్నాను అది దైవ సేవ అమెరికా దేశంలోను ఆస్ట్రేలియా దేశంలోను మీరు చేసేవాళ్ళగా కాదు ఆఫ్రికా ఖండంలో నరమాంస భక్షకులు ఉన్నారు ఆ నరమాంస భక్షకుల మధ్యకి మిమ్మల్ని మిషనరీగా పంపించాలనుకుంటున్నాను నా ఆశ తీర్చండిరా నా ఆశ తీర్చండిరా రోజు ఆ తల్లి ఏడుచుతూ ఉండేది బిడ్లారా ఈ మాటలు మీ పిల్లలకి చెప్పగలుగుతున్నారా ఈ మాటలు నూరిపోసి నీ పిల్లలకు ఉక్కుపాలతో ఈ మాటలు పెంచి నీ పిల్లలను పోషించగలుగుతున్నారా ఆలోచించ ఇరవై నాలుగు గంటలు బాబు మిమ్మల్ని ఇలా చూడాలరా ఆ బిడ్డలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు ఆ బిడ్డలు కూడా ఎంత మంచి బిడ్డలు అంటే అమ్మ ఏది చెప్తూ పెంచిందో నాన్న దేని కొరకు ఏడుస్తూ వాళ్ళని పెంచాడు యవన కాలం వచ్చిన తర్వాత పెద్దోడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నేను దేవుని సేవకి వెళ్తాను ఆఫ్రికా ఖండానికి నరమాంస భక్షకుల మధ్యకి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళమన్నావు కదా నేను వెళ్తానమ్మా బిడ్లరా ఆ తల్లి ప్రార్థన చేసి కొడుకును ఆఫ్రికా ఖండానికి నరమాంస భక్షకుల మధ్యకి పంపించింది ఆ బిడ్డ అక్కడ సేవ చేయటానికి వెళ్ళాడు ఆ రోజుల్లో నాగరికత అంతగా వృద్ధి కాని కాలంలో ఈ చూడటం చూడటంతో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆ నల్ల జాతీయులు మనకేదో కిడి చేయటానికి వచ్చారని మారుమాట మాట్లాడకుండా చెట్టుకు వేలాడదీసి అతన్ని చంపి గమనించండి చెట్టుకు వేలాడదీసి అతడు బ్రతుకుండగానే అతని మాంసాన్ని ఆ పచ్చి మాంసాన్ని లాగి అతడు బ్రతుకుండగానే ఆ మాంసాన్ని చీల్చి తినేసి చివరికి ఎముకలు గూడు మిగిలితే ఆ ఎముకలు గూడు సమాధి పెట్టులో పెట్టి వివరాలు కనుక్కొని పార్సిల్ పంపించారట ఏటా సమాధి పెట్టి వచ్చిందని ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి పెట్టి తెరిచింది తన కొడుకు హత సాక్షి అయి తన ఇంటికి వచ్చాడన్న సంగతి తల్లి తెలుసుకుంది ఆ సమాధి పెట్టి దగ్గర నిలవబడి ఎహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిను ఆయన నామమునకు స్థుతి కలుగునుగా అందరూ అంటున్నారు పిచ్చిదానివా మంచిదానివా కొడుకు చచ్చిపోయాడు నా కొడుకు చనిపోలా నా ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు బలిగా అర్పణగా తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు నా కొడుకు చనిపోలా పరలోకంలో దేవదోతులతో కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు నీ భక్తి కాకపోతే నీ మూఢ విశ్వాసం కాకపోతే భక్తి ఉంటే ఉండాలి ఎంత అతి భక్తి ఉంటుందా మీకు అతిభక్తే ఏమో ఈ నా భక్తి నా ప్రభు పట్ల నాకున్న పిచ్చి ప్రేమ నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవునికి ఏదో ఒకటి చేయాలని ఆ పిచ్చి ప్రేమ నా హృదయాన్ని తొలిచి వేస్తామని పౌలు గారు అంటారు కదా క్రీస్తు యేసు ప్రేమ నన్ను బలవంతం చేస్తామని ఆ తల్లిని ఏది బలవంతం చేస్తుంది ఆ తల్లిని ఏది బలవంతం చేస్తుందంటే కలువరిలో ప్రభు చూపించిన ప్రేమ ఆ తల్లిని బలవంతం చేస్తాను కలువరిలో నీ పట్ల దేవుడు చూపిన ఆ ప్రేమ నిజంగా నువ్వు గ్రహించగలిగితే నీ కోసం దేవుడు చేసిన త్యాగం సరిగ్గా నువ్వు అర్థం చేసుకోగలిగితే ప్రభు కొరకు ఏదో ఒకటి చేయకుండా నువ్వు మౌనంగా ఉండవు ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలనే ఆ తాపత్రయం ప్రతి హృదయ క్షేత్రంలో దేవుడు కొమరించుడుగాక రైట్ రెండోవాడిని పిలిచింది బాబో అన్నయ్య హతసాక్షిగా అయి వచ్చాడు మరి నువ్వు వెళ్తావా అమ్మా చిన్నప్పటి నుంచి మా కోసం దాని నిమిత్తమే కదా నువ్వు ప్రార్థన చేసింది అదే కదా నీ మొర అమ్మ నేను వెళ్తాను అవసరమైతే ప్రభువు కోసం అన్నయ్యలాగా హతసాక్షిని అయిపోతానని బైబిల్ పట్టుకొని ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు బిడ్లరా పెద్దోడ్ని ఎలా చంపారో రెండో వాడిని కూడా అలాగే చంపి ఆ వ్యక్తి యొక్క ఎముకల సమాధి పెట్టెలో పెట్టి పార్సిల్ పంపిస్తా ఉత్తరం రాశారట వీడి తర్వాత ఎంతమంది వచ్చినా పెద్దోడికి ఏ గతి పట్టిందో రెండో వాడికి ఏ గతి పట్టిందో తిమా వాళ్ళకు కూడా ఇదే గతి పట్టింది ఉత్తరం రాసి పంపించారు ఆ ఉత్తరం చదివింది ఏడుస్తూ ఆ తల్లి గమనించు ప్రభువైపు చూసి ప్రభా నా రెండో కొడుకు కూడా నీ కొరకు హతసాక్షి అయ్యే భాగ్యం ఇచ్చావు నా గర్భాన్ని ధన్యం చేశావు నా గర్భాన్ని ధన్యం చేశావు ఎందుకైతే ఇప్పుడు స్తోత్రం అయ్యాన్ని సంతోషంగా సమాధి కార్యక్రమాలు చేసి మూడోవాడిని పిలిచింది మూడోవాడా నీ ఆలోచన ఏంటి అమ్మ నాకంటూ వేరే ఆలోచన ఏముంది చిన్నతనం నుంచి మా కొరకు అదే చేసి అదే దాని కొరకే ప్రార్థన చేసావు కదా నేను వెళ్తానని మూడోవడి వెళ్ళాడు మూడో అదే పరిస్థితి నాలుగో పిలిచింది వెళ్ళాడు నాలుగో అదే పరిస్థితి నాలుగో వాడి వరకు నలుగురిని సంతోషంగా సమాధి చేసింది ఐదో పంపించేటప్పుడు పిలిచింది చిన్న నువ్వు కూడా వెళ్తావా అమ్మ వెళ్తావా అంటావేంటి పెద్దోడి దేదారో రెండో వాడిదేదారో మూడో వాడిదేదారో నాలుగో వాడిదేదారో అదే హతసాక్షుల దారిలో నేను వెళ్తాను ప్రార్థన చేసి సంతోషంగా పంపించింది నా బిడ్డలరా ఈ బిడ్డలు ఎలాంటి వాళ్ళు చూడండి తల్లి గీసిన గీత ఈ బిడ్డల పరిస్థితి ఏంటో తెలుసా తల్లి దర్శనమే మా దర్శనం తండ్రి దర్శనమే మా దర్శనం మాకంటూ సొంత ఆలోచన ఏమి లేదు మాకంటూ సొంత ఉద్దేశం ఏమీ లేదు అమ్మ ఏదో అదే మా దర్శనం చెప్పలేకొడుతు ప్రభు స్తోత్ర ఈ కాలంలో ఏమన్నా పిల్లలు ఉన్నారు కదా ఈ కాల పిల్లలకు ఉండే మంచి అలవాటు ఏంటంటే అమ్మా నాన్న మాట తప్ప ఊరులు అందరూ మాట బాగుంటారు అమ్మ ఏదన్నా ఒక మాట చెప్పింది అనుకోండి ఎట్లా చేయమ్మా లేకపోతే ఫలానా అబ్బాయిని చేసుకోమ్మా అంటే ఇక చూడండి నా వైపు చూడండి మమ్మీ నాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా మెలకులు తిరుగుతా నీ పాత పాలు ఆలోచనలో నా మీద వృద్ధితో కుదరదు మమ్మీ మాకంటూ వయసు వచ్చింది స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి గోదావరిలో దూకటానికి కృష్ణా కెనాల్ ఎక్కడుందో ఎత్తుక్కోటానికి మాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా మమ్మీ అంటే నేను కట్టుకో నేను కట్టుకునే బట్టల విషయంలో నీ ఇష్టమే నా తల అట్లా ఏ చెప్పులేసుకోవాలో నీ ఇష్టమే డాడీ నువ్వు హిట్లర్కి అన్నలా కనపడుతున్నావు డాడీ మమ్మీ హిట్లర్ చచ్చిపోయి ఎక్కడికో రాలా ఈరోజు తల్లిదండ్రుల దర్శనం ఒకటి పిల్లల దర్శనం ఒకటి తండ్రిదారి వేరు తండ్రిదారి తండ్రిదారి తల్లిదారి తల్లిదారి కొడుకుదారి కొడు కొడుకుదారి కూతురుదారి గోదారి ఎవరిష్టని మార్గాల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఎవరు బిడ్డల ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఓ శావుకుడిగా చెప్తాను బ్రతుకులో అమ్మా నాన్నని ఏడ్పించిన వాడు బాగుపడిన దాఖలాలు బైబిల్లో కానీ చరిత్ర పొటల్లో కానీ ఎక్కడ లేవు కన్న గర్భానికి శోకాన్ని మిగిల్చిన ఏ కూతురు బాగుపడినట్లుగా అలాంటి మంచి విధేయత కలిగిన మనసు దేవుడు మనకిచ్చును గాక చెప్దాం హుషారుగా ఐదో వాడిని పిలిచింది నాయనా వెళ్ళు అంది వెళ్ళాడు మొదట నలుగురికి ఏ గతి పట్టిందో నాలుగో వాడికి కూడా అదే పరిస్థితి మాంసాన్ని మొక్కలు మొక్కలుగా చీల్చి తిని ఆ ఎముకల గూడును సమాధి పెట్టులో పెట్టి పార్సిల్ పంపించారు ఐదో వాడి సమాధి పెట్టె రావటంతో ఆ సమాధి పెట్టె మూత తీసి కొడుకును చూచి ఆ సమాధి పెట్టి దగ్గర వెక్కి వెక్కి ఏడుస్తుందట అందరూ అనుకున్నారు మొదటోడు చనిపోయినప్పుడు ఆడవల సంతోషంగా సమాధి చేసింది రెండో వాడు చనిపోయినప్పుడు ఆడవల సంతోషంగా సమాధి చేసి మూడో వాడు చనిపోయినప్పుడు ఆడవల సంతోషంగా సమాధి నాలుగో వాడు చనిపోయినప్పుడు ఈ ఆడవల సంతోషంగా సమాజ్ చేసి ఐదో వాడు చనిపోయినప్పుడు ఏడుస్తుందంటే మొదట నలుగురు పిల్లలకంటే ఈ ఐదో వాడు అంటే అమ్మకు బాగా ఇష్టమేమో ముద్దులు కొడుకేమో గారాల పట్టి ఏమో ఈడంటే బాగా ఈ తల్లికి ఇష్టమేమో అందుకని ఏడుస్తూ ఉందని ఆ తల్లిని వచ్చి అడిగారు అమ్మా నలుగురు చనిపోయినప్పుడు ఆడవలేదు ఐదో వాడు చనిపోయినప్పుడు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ తల్లి ఏడుస్తా ఉంటుంది ఐదో వాడు చనిపోయినందుకు నేను ఏడవట్లేదయ్యా దేవుని సేవకు పంపించడానికి నాకు ఆరో కొడుకు లేడే అని నేను ఏడుస్తున్నానయ్యా అందరు ఐదో వాడు చనిపోయినందుకు నేను ఏడవట్లా ఆరో కొడుకే ఉంటే వాణ్ణి కూడా దేవుని సేవకు పంపించేదాన్నే వాడు లేకపోయాడే ఆరో కొడుకు నేను ఎందుకు కనకపోతినా అని దానికోసం ఏడుస్తున్నానయ్యా ఈ ఐదుగురు బిడ్డల్లో నా బిడ్డలు చనిపోయారని ఆడవట్లా ఈ బిడ్డలందరూ భౌతికంగా ఇక్కడ చనిపోయిన పరలోకంలో దేవుని కుడి పార్శాన ఉన్నారు అన్న సంగతి నాకు తెలుసు నేను నా భర్త వకారోజు చనిపోతాం పరలోకానికి వెళ్తాం పరలోకానికి వెళ్ళిన తర్వాత మా కడుపును బెడ్ మా కడుపును పుట్టిన బిడ్డలను పరలోక రాజ్యంలో కనులారా మేము చూస్తాం బిడ్డలారా క్రైస్తవ్య పునాది క్రైస్తవ్య పునాది త్యాగాల త్యాగాల మీద కట్టబడిన పునాది ఒకే ఒక్క మాట కోసం నీ త్యాగం ఏంటి కోసం నీ సమర్పణ ఏంటి అమస్యలాగా ఈరోజు ఒక మాట ఇస్తావా ఈ చేతులు నా ప్రభు పనికే ఈ కాళ్ళు నా ప్రభు పనికే అరిపాద మొదలుకొని నడినెత్తి వరకు నా సర్వస్వాన్ని నా ప్రభు కొరకు దారపోస్తానని అమస్యలాగా ప్రభువుకి సమర్పించుకుందుగాక